మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ గూఢచారి కాబోతున్నాడు. అదేంటి, సినిమాలు మానేస్తున్నాడా అనుకునేరు. అదేం లేదు, నెక్స్ట్ సినిమాలో గూఢచారి పాత్రలో అలరించబోతున్నాడు. తన మొదటి సినిమా ముకుంద ద్వారా పక్కింటి అబ్బాయిలా కనిపించి ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ తేజ్ తర్వాత కంచెలో సైనికుడిగా కనిపించి సిన్సియర్గా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక థర్డ్ ఫిల్మ్ లోఫర్లో మంచి మాస్ కుర్రాడిలా రెచ్చిపోయాడు. ఇలా తన ప్రతి సినిమాకి వైవిధ్యభరితమైన పాత్రల్లో దూసుకుపోతూ తన సత్తా చాటుతున్నాడు. ఇక తన నెక్స్ట్ ఫిల్మ్లో గూఢచారిలా కల్పించనున్నాడు. కంచెలో వరుణ్ణి రెండో ప్రపంచ యుద్దానికి చెందిన సైనికుడిలా చూపించిన దర్శకుడు క్రిష్ ఇప్పుడు రాయబారిలో భారత నిఘా వ్యవస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ విభాగానికి చెందిన ఏజెంట్గా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సెకండ్ ఫిల్మ్ కంచె తర్వాత ఫోర్త్ ఫిల్మ్ను మళ్లీ క్రిష్ దర్శకత్వంలో చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయట. మార్చిలో ఈ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ డిఫరెంట్ గెటప్లో మెగా హీరో ఎలా అలరిస్తాడో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఆంధ్రపల్స్ .com కి సబ్స్క్రైబ్ అవ్వండి.